పెద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నా రాంబాబు జనసేన పార్టీ అధ్యక్షుల మీద అవాకులు చవాకులు పేల్చారు. జనసేన పార్టీ తరఫున జిల్లా బాధ్యులుగా నేను చెప్తున్నాను, రాంబాబు గారు మీరు రాజీనామా చేస్తే పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేయమంటున్నారు. మీ స్థాయికి పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు. ఏదైతే మీ బెదిరింపులకి ఆత్మహత్యకి పాల్పడ్డాడో మా జనసేన కార్యకర్త వెంగయ్యనాయుడు గారి భార్యని నిలబెట్టి మీ మీద గెలిపించి తీరుతామని మేము సవాల్ విసురుతున్నాం. మా సవాల్కి మీరు సిద్ధమా? ముందు మీరు రాజీనామా చేసి మీ చిత్తశుద్ధిగా తెలియజేయండి ప్రజలకి. ఎందుకంటే గిద్దలూరు నియోజకవర్గంలో మీరు రాజీనామా చేసిన వెంటనే మీకు టికెట్టు కూడా వైసీపీ పార్టీ ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా లేదు. మీ చరిత్ర చూసుకుంటే 2009లో మీరు ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేశారు. తదనంతరం మీరు కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి రోసయ్య గారిని మీరు భజన చేస్తూ బతికారు. అలాగే దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని భజన చేస్తూ బతికారు. అదే 2014 వచ్చేటానికి టీడీపీ పార్టీలో చేరి చంద్రబాబు నాయుడికి భజన చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని చెప్పి గిద్దలూరు నియోజకవర్గంలో మీరు ధర్నా చేసిన రోజులు మర్చిపోయారా? మరలా 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి ఈరోజు మా నాయకుడు అని చెప్తున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మీరు ఏ పార్టీలో ఉంటారో మీకే తెలియదు. ఎందుకంటే ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి మీరు పార్టీ మారుతున్నటువంటి చరిత్ర. మీకు దమ్ముంటే మీరు రాజీనామా చేయండి, మా వెంగయ్యనాయుడు గారి భార్య మీద మీరు గెలవండి. మీ అవినీతి గిద్దలూరులో మీరు చెప్పారు, మేము ఆస్తులు అమ్ముకొని ప్రజాసేవ చేస్తున్నానని చెప్పి నిన్న మీరు పత్రికాముఖంగా మీరు తెలియజేశారు. మేము చెప్తున్నాం, మీరు ఆస్తులు అమ్ముకొని కాదయ్యా, మీరు గతంలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా వ్యాపారాలు చేసుకోవడానికే నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. మీ చరిత్ర మొత్తం మేము మా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఈ రికార్డ్స్ కూడా మేము బయట పెడుతున్నాం. ఎందుకంటే మీరు 2009 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మీ ఆస్తి విలువ 1 కోటి రూపాయలు, మీ అప్పుల విలువ 2 కోట్లు. 2014 వచ్చే లోపల మీ ఆస్తుల విలువ 27 కోట్లకు పెరిగింది. మరలా 2019 ఎన్నికలకు వచ్చే లోపల 42 కోట్లకు పెరిగింది. ఎలా పెరిగింది? మీరు ఏ ఆస్తులు అమ్ముకున్నారు? ఇవన్నీ గిద్దలూరు ప్రజలకి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్నికల ముందు గిద్దలూరు నియోజకవర్గంలో ఒక మహిళని నీచంగా మీరు బెదిరించి మాట్లాడినప్పుడు ఆ మహిళ మీ మీద కేసు పెడితే ఆ కేసుకు ఎక్కడ శిక్ష ఖరారైద్దో అని చెప్పేసి మీ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని దింపి మీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి చేత ఆ సదరు ఆ మహిళతో రాజీ చేయించుకొని ఆ మహిళ కాళ్ళు పట్టుకొని మీరు కోర్టులో రాజీ చేసుకున్న సంగతి మర్చిపోయారా అని అడుగుతున్నాం. మీరు అన్నారు మీరు మాట్లాడే భాష సాంప్రదాయమైన భాష అంటున్నారు. మాకు తెలిసి ప్రకాశం జిల్లా పరువు కానీ అలాగే గిద్దలూరు నియోజకవర్గం పరువు కానీ తీయొద్దని మేము కోరుకుంటున్నాం. మేము అడుగుతున్నాం, మీకు నిజంగా దమ్ముంటే రేపు మీరు రాజీనామా చేసి ఎన్నికల్లో మీరు ఓటర్ని ఇదే విధంగా మీరు అడగగలరా? నిజంగా మీకు దమ్ముందా? ఈ విధంగా అడిగే దమ్ము దయచేసి మీరు మాట్లాడే భాషని సాంప్రదాయ భాష అని చెప్పి మీరు చెప్పుకోవటం ఆపండి ముందు. ఎందుకంటే గిద్దలూరు ప్రజలందరూ మిమ్మల్ని చూస్తున్నారు. ఏ రోజు మీరు రాజీనామా చేస్తే మీకు డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని చెప్పి ఈరోజు గిద్దలూరు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. నియోజకవర్గంలో ఇంత జరుగుతుంది, మీకు ప్రకాశం జిల్లా నుంచి ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి కానీ ఈరోజు మీకు అనుకూలంగా మాట్లాడినటువంటి దాఖలు లేవు. మరి మీరు ఎందుకు దీని నుంచి మీరు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలుస్తున్నారు? జనసేన పార్టీ కుటుంబాన్ని మీరు రోడ్డున పడేశారు. పవన్ కళ్యాణ్ గారి మీద మీరు నిన్న మాట్లాడుతూ యువతని చెడగొట్టారంటున్నారు. ఎక్కడ చెడగొట్టారా యువతని? యువతని చెడగొట్టినటువంటి వ్యక్తి ఈరోజు అన్నా రాంబాబు వైసీపీ నాయకులు. అవినీతిని అంతం చేస్తానంటున్నారు. అవినీతి
కేసుల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటి పార్టీలో ఉన్న మీరా మాట్లాడేది? వ్యాపారాలు చేసుకొని ఆస్తులు సంపాదించుకోవాలని చెప్పి భూ కబ్జాలు చేసినటువంటి వ్యక్తులు మీరు. ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజాసేవ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాంబాబు గారు గుర్తించుకోండి, మీకు ఇదే చివరిసారిగా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు కనుక పేలిస్తే రాబోయే రోజుల్లో ప్రజా తీర్పుతో మీకు సమాధానం చెప్పబోతున్నాం. అలాగే మీరు 2009లో మీ ఆస్తి 1 కోటి రూపాయలు చూపించిన తర్వాత మీరు మెగా కుటుంబ సభ్యులతో మద్దతుగా మీరు ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేసినప్పుడు, మీరు అక్కడ గెలవలేని స్థితిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీ తరపున క్యాంపెయిన్ చేసి మిమ్మల్ని గెలిపించింది మర్చిపోయారా అని మేము అడుగుతున్నాం. మరలా 2014లో అప్పటి టీడీపీ పార్టీతో జనసేన పార్టీ పొత్తున్నప్పుడు, మీరు 2014 టీడీపీలో నిలబడ్డప్పుడు నేను ఓడిపోతాను, పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాకు ప్రచారం చేయాలని అడిగిన మాట మీరు మర్చిపోయారా అని మేము అడుగుతున్నాం. మీరు ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి 2 కోట్లు పెట్టి ఏప్రిల్ 12, 2010 సర్వే నెంబర్ 334/1A 334.93 స్క్వేర్ యార్డ్లు ఎక్కడి నుంచి కొన్నారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే మరో 2 కోట్లు పెట్టి ఇంకో సంవత్సరం మే 26వ తేదీన 2011లో సర్వే నెంబర్ 343 టోటల్ ఏరియా 1691 స్క్వేర్ యార్డ్స్ మీరు ఎలా కొనుగోలు చేశారు? మార్కాపూర్ డోర్ నెంబర్ 8-1-1 ఎదురుగా సర్వే నెంబర్ 172/2 1 కోటి రూపాయల పైన పెట్టి 840 స్క్వేర్ యార్డ్స్ మీరు ఎలా కొనగలిగారని చెప్పేసి మేము అడుగుతున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇటీవల తమిళనాడు సరిహద్దుల్లో మీ కారు స్టిక్కర్తో మీ సామాజిక వర్గానికి చెందినటువంటి దొంగ బంగారం కేసులో ఉన్నటువంటి డబ్బులు పట్టుబడితే మీరు పోలీస్ విచారణకి ఆదేశించామని చెప్పారు. అసలు మీకు తెలియకుండానే మీ స్టిక్కర్ అక్కడికి ఎలా వెళ్ళింది? ఈరోజు మేము అడుగుతున్నాం, దాని నుంచి మీరు ఎందుకు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆ కేసుని తారుమారు చేశారని మేము అడుగుతున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ స్టిక్కర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, మీరు విచారణకి ఆదేశించమని మీరు అడుగుతారా? మీకు అంత దమ్ము మీకుందా అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మేము అడుగుతున్నాం. మీరు ఏ ఎండగా గొడుగు పట్టేటటువంటి నాయకులు, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎవరో ఒక భజన చేసేటటువంటి నాయకులు. కాబట్టి మేము చెప్తున్నాం, దయచేసి మీకు దమ్ముంటే ఇప్పుడు రాజీనామా చేసి రండి. మా వెంగయ్య నాయుడు గారి భార్యని గిద్దలూరు నియోజకవర్గ అభ్యర్థిగా మేము ప్రకటిస్తున్నాం. అలా ఆ భార్య మీద మీరు గెలిచి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. ప్రజా కోర్టులో మా జనసేన విజయంతో మేము వస్తాం. మీరు గనక ఓడిపోతే నేను వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకోవటానికి నేనే కారకుడిని, నా అనుచరులే కారకులు అని చెప్పేసి మీరు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండారా అని చెప్పి సవాల్ విసురుతున్నాను. మీ స్థాయిగా పవన్ కళ్యాణ్ గారు కావాల్సింది. మీరు ఓడిపోతారని చెప్పి 2 సార్లు బతిలాడుకునేటువంటి రోజులు గుర్తు తెచ్చుకోమని అడుగుతున్నాను. సవాలు విసరడానికి కూడా ఒక స్థాయి ఉండిద్దని చెప్పి అన్నారాం బాబు గారికి హెచ్చరిస్తున్నాం. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.